ఎరా డిగ్రీ అయిందిగా ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటావు? నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళవా? అది నేను కాదన్నది అనుకో, అప్పుడు తెలుస్తుంది. కిందే పడతావో కాళ్ళే పట్టుకుంటావా? సాఫ్ట్వేర్ ఉద్యోగంతో రా ఊరు. ఐ మంజునాథం, ఐ డూ డిగ్రీ, ఐ కమ్ హియర్ సాఫ్ట్వేర్ జాబ్. చూడా పక్కనే తాడుందే, ఊరేసుకోమంటావా? ఉద్యోగం చేస్తావా? నువ్వు చాలా స్పీడ్ అయిపోయావు రోయ్. ఆ అమ్మాయి అయితే నాకు హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది. ఈడెక్కడెక్కడ ఉంటాడు, ఎక్కడ తగలడ్డాడు ఏడీడు. ఇదొకటి ఎవడైనా పెళ్ళి ఊర్లో ఎట్టుకుంటాడు, ఈడేమో కళ్యాణ మండపంలో ఎట్టినాడు. కళ్యాణ మండపం ఒక సెట్టు లేదు, పొట్ట లేదు, ఏ మనిషో ఏటో. ఎక్కడ తెచ్చినాడు వీడు? ఉన్నావా? కింద చోట్లేదేటి? అస్కి ఎక్కిపోను, వస్తానుండు. ఏంది ఇది ఎంత ఉంది? దీనికన్నా మన ఊర్లో సెన్సెట్ బెటర్ కదా. ఇగో ఇక్కడ పెళ్లి జరుగుతుంది తమరికే, మరి అది మతుందా? ఈ వాళ్ళకొని చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుందిరా. మనకు మరి ఇది ఇష్టముందా? నువ్వు ఎక్కడ దొబ్బేస్తావా? అబ్బో సిరాకు, వెళ్తాం వెళ్తాంలే. ఏటి అర్థం కావట్లేదు ఏటీడే. పెళ్ళెట్టుకోండు మీద కూర్చోండు. ఇడికి అసలు ఈ పెళ్ళి ఇష్టముందా? సీతారాం నాయుడు కొంప తగలెట్టేటట్టున్నాడే. ఏం చేస్తున్నావురా? ఏటి నీకే నేటి సిరాకు, మాకు రాదేటి. ఆహా ఏమైందిరా? ఇదిగో నువ్వేమో ఇక్కడ దొప్పేసుకొని తొంగొనవు, ఆ పిల్లేమో నీకోసం కింద మొత్తం ఎత్తుకుతుంది. నేను వెళ్ళి ఆ పిల్లని పంపిస్తాను, ఇక్కడే ఉండు. ఏటే ఇప్పుడు ఎలా ఉంది? అవునా? అబ్బా సరే. అందరు బాగానే వర్క్ చేస్తున్నారుగా. నిన్న అంత హరీ బరీగా నన్ను వదిలేసి పరిగెట్టావు, ఈరోజు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నావు. ఏంటి సంగతి? అబ్బా అమ్మమ్మా అబ్బా. నువ్వు పోయి ఇంకో కంప్యూటర్ కాడ కూర్చోపో. నువ్వే వెళ్ళి కూర్చోవచ్చుగా. ఏ నేను మర్యాదగా చెప్తున్నా, లేకపోతే నీ వారం రోజుల పాటు నీ కుడిచేయి పని చేసేదేలే. అబ్బా అబ్బా అమ్మా. వాళ్ళతో గొడవలు ఎందుకురా? జాబ్ నేను తీసేయగలరు. మంది కాలబిరాల బ్యాచ్ కాదులే. అబ్బా సరే కానీ పోయి టీ తాగొద్దాంపా. అంత బానేనా? అదేరా ఇందాక డల్లుగున్నావుగా, అంత ఓకేనా? ఏమైంది? ఆల్ హ్యాపీస్ అన్నమాట. పదా ఆ అమ్మాయి ఎక్కడుంది వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు వద్దులేరా, తర్వాత చూద్దాం. మీ వదినకి ప్రెగ్నెన్సీ కూడా అయిందిరా బాబు, వెళ్ళి మాట్లాడరా నాయన. పదా. హాయ్ హాయ్. నా పేరు సంపత్ రెడ్డి, వాడి పేరు మంజు. నిన్న నువ్వే కదా లిఫ్ట్ దగ్గర? అది నువ్వు కాదు నాన్న, ఐ విల్ హ్యాండిల్ దట్. వీళ్ళ బాబీ కన్సీవ్ చాలా సంవత్సరాల తర్వాత కాబట్టి నిన్న కాస్త ఆత్రంగా. ఓకే, అయితే ఇప్పుడు నాతో పనేంటి? యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్ అంటే వాడు బ్యాక్ డోర్ అన్నమాట, వాడికి ఏం రాదు. అయితే ఇప్పుడు నన్ను ఫ్రీలాన్సర్గా తన వర్క్ చేయమంటావా? ఫ్రీలాన్సర్గా అవసరం లేదు, ఫ్రెండ్లా ఫ్రీగా చేస్తే చాలు. నువ్వు ఆపరా. అదేం కాదండి, నాకు కొంచెం వర్క్ ఎలా చేయాలో చెబితే చాలు, త్వరగా నేర్చుకుంటా. ఇది ఎప్పుడుండ్రా ఇలా మేనేజ్ చేస్తూ ఎప్పటికీ మొద్దులో ఉండమంటావా? మీరు తప్ప ఇంకెవరు కనపడలేదండి, ప్లీజ్ అండి. నేనే ఎందుకు, మిగిలిన వాళ్ళు మా వాడికి ఎదవలా కనపడ్డారు కాబట్టి. ఇక్కడ అందరికన్నా మీరే సింపుల్గా కనిపిస్తున్నారు, మీకైతే నా బాధ అర్థమవుద్దని. పెళ్లి చూపులా ఈరోజా? అబ్బాయి ఏం చేస్తాడు? శాలరీ? ఫ్యామిలీ ఓకే, అయినా నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. నువ్వు కొటేషన్ చదవడం ఆపుతావా? ఇన్స్పిరేషన్ ఎలాంటిదంటే అప్పుడే నువ్వు నేసిన దీపం లాంటిది, ఉన్నంతసేపు బాగానే మండుద్ది, తర్వాత ఆరిపోద్ది. మళ్ళీ కొత్త నూనె తెచ్చుకుందామా? మనం ఇంకో ట్రై చేద్దాం. పదా పదా, ఇంకా కూర్చున్నావేంటి? He's not suitable for this job and also fake guy. Get lost right away. Vishwa, clear everything. Madam, మీరు ఏం చెప్తున్నా నాకు అర్థం కాలేదు మేడం. చూడండి, ఫేక్ ప్రొఫైల్ తో కంపెనీలో జాయిన్ అవ్వడం తప్పు. మీరు రేపు నుంచి ఆఫీస్కి రావద్దు. మీరు కొంచెం టైం ఇస్తే నేర్చుకుంటా. ఇంటికి వెళ్ళి నేర్చుకోండి. They are calling you. Yeah, I will join. Vishwa, clear everything. Madam, madam, ఒక్క నెల టైం ఇవ్వండి. 3 లక్షలు ఇచ్చి కొన్నాను మేడం ఈ జాబ్. Madam, madam, please. Hey, hey. Madam, 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 madam. Hey, common sense లేదా నీకు? ఏమైంది నాన్న? చూడండి, ఫేక్ ప్రొఫైల్ తో కంపెనీలో జాయిన్ అవ్వడం తప్పు. మీరు రేపు నుంచి ఆఫీస్కి రావద్దు. ఇంటికి వెళ్ళి నేర్చుకోండి. ఏట్రా అలా కూర్చున్నావు? నేను ఊరెళ్ళిపోతాను వదినా. దీనికే ఊరెళ్ళిపోతానంటవేట్రా? అడవిలో ఆకులు కర్వా, హైదరాబాద్లో జాబులు కర్వా. నేనున్నాను కదా, సెట్ చేస్తాను కదా, ఎందుకు కంగారైపోతున్నావు? దీనికే ఇలా అయిపోతే ఎలా? సరే, ముందు భోజనం చేద్దాం రండి. ఇప్పుడేంటి? మీరు కొంచెం టైం ఇస్తే ప్రూవ్ చేసుకుంటానంటావు. ఇదేం స్కూల్ కాదు ప్రిపేర్ చేసి ఎగ్జామ్ రాయించడానికి. నీకెందుకు జాబ్ ఇవ్వాలో ఒక్క రీజన్ చెప్పు. మీరు ఒక్క అవకాశం ఇచ్చారంటే, మీరు అన్నట్టు నాకేం రాకపోవచ్చు, ఒక్క 1 month నాకు టైం ఇస్తే చాలు. నేను ఎప్పుడు ఇలా బ్రతిమలాడే పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది నేను నిరూపించుకున్న తర్వాతే. నీకెలా చెప్తా అర్థమవుతుంది? సరే, 1 month కాదు 2 months టైం ఇస్తా. ఒకవేళ ప్రూవ్ చేసుకోపోతే 7 months శాలరీ పే చేయాలి. చేసుకుంటే జాబ్ ఉంచుతారా? నేనే హైక్ ఇచ్చి మరీ కూర్చోబెడతా. నాకు జాబ్ ఇచ్చినట్టే కదా. ఓన్లీ 2 months. నేను వెళ్తాను. నా లైఫ్లో నీ అంత వర్స్ట్ ఫెలోని ఎప్పుడు చూడలేదు. నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చలి చాలా ఘోరంగా ఉందిరా బాబు, మార్నింగ్ ఎలాగలంటే దోలు తీరిపోతుంది. అవునరా, వర్క్ నేర్పిస్తారా? ఏం నన్ను ఇంటికి పంపించేస్తావా? అవసరమారా? ఇంకో దగ్గర ట్రై చేసుకుందాం. పోయింది ఇక్కడేగా, వెతుక్కోవాల్సింది కూడా ఇక్కడే. అయినా ఎక్కడికి వెళ్ళినా నా పరిస్థితి ఇంతే. కట్ చేస్తాడేటిడు మళ్ళీ చేద్దాం. అమ్మో వచ్చేస్తుంది. ఆఫీస్ టైంలో వర్క్ మీద ఫోకస్ చేయి, ఫోన్ మీద కాదు. రే కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా బిజీగా ఉన్నానని? ఏంటే ఇద్దరు పెంటల మధ్య బిజీ అని పదం ఉంటుందా? నువ్వు సిటీకి పోయి బాగా మారిపోనావురా. మారిపోండు ఆడు మారిపోండు. మరి నా పెళ్ళికైనా వచ్చేటట్టు లేవు. ఏరా పెళ్లి కుదిరిందా? అవును, అందుకనే ఫోన్ కలుపుతాను. నువ్వేమో బిజీలో కూకున్నావు. ఆడు బిజీ. మరి నా మ్యారేజ్ కొత్తవో లేదో? ఆడు ఎప్పుడురా? ఈ నెల 28రా. నువ్వు మాత్రం 5 రోజులు ముందు వెళ్ళిపోవాలా. సరే వస్తా. అత్తడు సరే రమ్మన్ ఎట్టేసాడు. ఏ అమ్మా ట్యూషన్కి రెగ్యులర్గా వెళ్తున్నావా? A lambda function can take any number of arguments but can only have one expression. కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్పొచ్చుగా. నీకు నేను చెప్పలేను, రేపు నుంచి రాకు. నేను చెప్పేది అదే కదా. ఏంటి ఇప్పుడు నిన్ను నువ్వు నేర్చుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంతే కదా. పదా మిత్రమా, నీకు నేనున్నాను కదా. నేను చెప్పింది బాగానే గుర్తుందిగా. వాడు బాగా నేర్పిస్తాడు, నువ్వు నేర్చుకున్న అంతటోటి అవ్వాలి. అరే మామా, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ మంచు వీడే. ఆ ప్రోగ్రామ్ ఏదో ఆ కోడింగ్ ఏదో బాగా నేర్పి. ఓకేనా? సరే చూసుకో జాగ్రత్త. ఎరా నేర్చుకో. When did you finish off your project, Rupesh? I need some time, Sahana. Client already told me. Running out of time. I will give you one day. Sahana, please understand. I need some time. You can't. Just resign. Valleyland place lo nenu work cheyalanu Sahana. Sorry. పని మానేసి ఏం చేస్తున్నావు? మొబైల్లో మూవీస్ చూస్తున్నావా? ఇక్కడ ఇలా ఎన్ని రోజులు ఉంటావు? 40 రోజులు టైం ఉంది కదా. అప్పుడు కూడా ఇలానే ఉంటావు? అప్పుడు వరకు ఎందుకు, ఇప్పుడే ఖాళీ చేయొచ్చుగా. టైం ఉందిగా. ఒక కాఫీ. ప్రాణానికి ఒకసారి నా క్యాబిన్కి రా. తక్షణమే వచ్చేదము. మాట్లాడతా. మమ్ములను పిలిచిన తక్షణ కర్తవ్యం ఏమి? వాడిని కొట్టేవంట. ఇతనికి చెప్పినచో మమ్మల్ని అంతమొందించదురా. మా కేశవములు కూడా తుంచలేరు. అవన్నీ తర్వాత నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతా అంటున్నాడు. నీ వల్ల కంపెనీకి రిమార్క్ వస్తుంది. హటులనా హతావిధి, ఈ విషముకై మమ్మల్ని పలుమార్లు అంతరాయం కలిగించెదరువా? ఈ ప్రదేశము ఏ రక్షక భటు నిలయముకు చెందినది? మాదాపూర్కు చెందినది. అయితే ఇప్పుడు ఏంది? తమరికి బహుహాత్రముగా ఉన్నచున్నది మేము తీర్చదము. హా అనయ్య ఎలా ఉన్నారు? బిజీయా? నేను బాగున్నాను రా, ఏంటో చెప్పు. ఏం లేదనయ్య, ఒకని కొట్టాను, వాడు మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు, మీరే చూసుకోవాలి మరి. వాడినే కుక్కను కొట్టినట్టు కొట్టాను, కంప్లైంట్ నేను చూసుకుంటా. థ్యాంక్ యూ అనయ్య, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మరో మారు మా మిత్రుని శంకించినచో తమరిని కరముపై ఎక్కించి ఊరేగించదము. శుభం. అరే నువ్వు వాడికన్నా తెలివైనవాడిగా చేతనైతే హెల్ప్ చేయరా. వచ్చేటప్పుడు ఆ ఫోన్ తెచ్చారా? రే రే వాడిని కొట్టడం అవసరమా అంటే అన్నాడు, పట్టించుకోకుండా వదిలేయచ్చుగా. అరే జాబ్ పోతే కాల్లో వీళ్ళో పడను, అన్నీ మూసుకొని ఇంకో కంపెనీ చూసుకుంటా, నీలా ఇక్కడే దొబ్బించుకోను. నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా. అరే నెక్స్ట్ టైం ఇలాంటి పంచాయతీలు ఉంటే నన్ను అడక్కు. నీకు భరించే ఓపిక చాలా ఎక్కువేమో, నాకు చాలా తక్కువ. పిజ్జా అండ్ కోక్ తీసుకురా. నేను రావడానికి టైం పడుతుంది, నువ్వు వెళ్ళు. నాకు టైం అయింది, నేను వెళ్ళొచ్చా? నీకు పెళ్ళయిందా? కాలేదు. మరి ఇంకేం పని? ఖాళీయేగా, బయట వెయిట్ చేయి, ఏమైనా అవసరం ఉంటే చెప్తా. మేడపైన